నమస్తే నేను సంధ్య పార్టీ కోసం రక్త మాంసాలు ఇచ్చైనా సరే మా ఆస్తులు అమ్మైనా సరే పార్టీ కోసం పని చేస్తాం ఆయనను ఒక శిఖరంలో చూస్తున్నాము ఒక శిఖరంలో నిలబెట్టుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా మేము అసలు కాకముందే మేము ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో మేము పెట్టుకుని ఒక దైవంలో పూజిస్తున్నాము మేము అతన్ని ఎలాగైనా సరే గెలిపించుకోవాలి ఒకసారి పొరపాటు జరిగింది ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఏదేమైనా సరే ఈ ఈసారి ఓట్లు వేసి మా దేవుణ్ణి మా దైవాన్ని గెలిపించుకోవాలి ఎక్కడో ఒక శిఖరం లాంటి ఒక వ్యక్తిని అలాగే చూసుకోవాలి ఆస్తులు అమ్ముకున్నా సరే మాకు పార్టీ కోసం ఫండ్ ఎంతైనా సరే సేకరించడానికి రెడీగా ఉన్నాం ఎంత కష్టపడ్డానికైనా రెడీగా ఉన్నాం పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కొన్ని ఏళ్ళుగా తెలంగాణలోనూ ఏపీలోనూ అభిమానులు కార్యకర్తలు పిచ్చోళ్ళలాగా మా దేవుడు మా పవన్ కళ్యాణ్ మా దేవుడు ఎప్పుడు నిలబెడతాడా ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు గెలిపించుకుందామా అని పిచ్చెక్కిపోయి చూస్తున్నారు ఏపీ తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు అసలు ఎప్పుడు కూడా కార్యకర్తల గురించి క్యాడర్ గురించి ఆలోచించారా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎంత ఆరాటంగా ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కార్పొరేట్ స్థాయిలో నిలబడి పోటీ చేయడానికి ఎంతమంది యువకులు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నారో తెలుసా వాళ్ళు ఎంతమందిని రెడీగా చేసుకున్నారో తెలుసా పోటీ చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నారో తెలుసా జస్ట్ రేపటికి ఒక్క రోజుకి ముందు నామినేషన్స్కి ఒక్క రోజు ముందు మనం పోటీ చేయట్లేదు అని అనౌన్స్ చేసి వాళ్ళని ఎంత బాధ పెట్టారో తెలుసా అయినా బాధపడలేదు వాళ్ళు మా దేవుడు మా నాయకుడు ఏది చెప్తే అదే చేస్తాం మేము అని ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అని ఆ ఆ జనసైనికులు ఫాలో అయ్యారు నా కళ్ళతో నేను చూశాను నేను అంత దారుణంగా ఇప్పటికీ కూడా ఎప్పుడు ఒక పిలుపునిస్తాడా ఎప్పుడు ఒక్క మీరు చెయ్యండి అని ఒక ఆర్డర్ వేస్తాడా మేము సేవ చేసుకుంటాం మేము పోటీ చేస్తాం రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం ప్రజల మధ్యలోకి వెళతాం మహిళలకి చిన్న పిల్లలకి వృద్ధులకి మా తరపున ఏదైతే అది చేస్తామని ఇరు రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు ఇలా ఎదురు చూస్తున్నారు కొండకు చూసినట్టు ఈయన ఏంటో అంటే ప్రతిపక్షాలు పదే పదే అంటున్న మాట ప్యాకేజ్ ప్యాకేజి ప్యాకేజ్ అని వీళ్ళు అంటున్న మాట నిజం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు మొన్నటికి మొన్న వైజాగ్ ఇష్యూస్ తర్వాత ఇక మా దేవుడికి మళ్ళీ టైం వచ్చింది మేమందరం నిలబడతాం గెలిపిస్తాము అని రూతులు ఊగిపోయి ఇంకా మాకు టైం వచ్చిందంతా బిజీ బిజీగా అందరు స్కెడ్యూల్స్ చేసుకొని మేము పోటీకి సిద్ధం అవ్వాలి అని అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి అభిమానులు సిద్ధమవుతుంటే మళ్ళీ టీడీపీతో కలిసే పని చేస్తాము పోనీ కలిసి పని చేస్తే ఎవరికి సీట్లు ఇస్తారు టీడీపీ అనేది ఎప్పటి నుండో ఉన్న పార్టీ అందులో ఉన్న వాళ్ళు ఎంతో మంది సీనియర్స్ వాళ్ళు జన సైనికులకి పోటీ చేసే అవకాశం ఇస్తారా పోటీ చేస్తే గెలిపించుకునేంత హెల్ప్ చేస్తారా అంటే మళ్ళీ ఈ జన సైనికులు కేవలం సేవకులు టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేయండి అని లాస్ట్కు మనం టీడీపీతో కలిసి పనిచేస్తున్నాము మన బాధ్యతగా వాళ్ళని మనం గెలిపించుకోవాలి అని ఈ దేవుడు ఒక ఆర్డర్ వేయగానే పాపం మనోభావాలు చంపుకొని వాళ్ళ కోరికల్ని చంపుకొని ఇష్టాలని చంపుకొని వాళ్ళ ఫైర్ చంపుకొని దేవుడు చెప్పడం మేము అనుసరించాలి అని ఇప్పటివరకు అనుసరిస్తున్నారు ఇక ముందు ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికైనా తేరుకోకపోతే పార్టీ చాలా 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 నష్టపోతాయి మీకన్నా మీ అన్నయ్య గారు చాలా చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి తనతోని కాదు అనుకున్నప్పుడు పార్టీని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసారు కానీ ఏంటంటే పార్టీలో ఉంటూనే పార్టీలో పనిచేస్తామని ఎప్పుడో ఒకసారి ఆవిషంగా ఊగిపోతూ ఒక కొత్త ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తూ జనసైనికుల్ని యాక్టివ్ చేస్తూ మళ్ళీ వాళ్ళని ఎవరితో కలిసి పనిచేయండి వాళ్ళతో పనిచేయండి వీళ్ళతో పనిచేయండి అని చెప్పడం ఈ జన సైనికుల్ని నిజంగా వాళ్ళని మీరు ఎంత బాధ పెడుతున్నారు ఎంతమంది చంపేస్తున్నారు ఇంటారెక్టి అనేది మీకు అర్థం కావట్ల ఇప్పటికీ తెలంగాణలో వరకైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన పార్టీలో ఉండలేక పార్టీ తరఫున పనిచేయడానికి అవకాశం రాక వేరే పార్టీతో కలిసి పనిచేయలేక రాజకీయాలే మారుకున్న వాళ్ళు మంది మీ అభిమానం అలాగే ఉంది సినిమాల వరకు అయితే కొంతమంది రాజకీయాన్ని వదులుకోలేక చేసిన పనుల్ని కూడా వదులుకోలేక వేరే పార్టీ టీఆర్ఎస్ వైపే ఎక్కువ మంది వస్తుంది సో ఎంతమందిని మీరు నష్టపోతున్నారో మీకు అర్థమవుతుందా నిన్నటికి మొన్న ఏదో ఇష్యూ జరిగిందని చంద్రబాబు నాయుడు మీరు వెళ్ళి మీరు కలిస్తే అది మీ స్నేహం వరకు అయితే ఓకే కానీ పార్టీల పరంగా మీరు కలిసినప్పుడు ఎంతమంది వాళ్ళు బయటికి చెప్పుకోలేక బాధపడలేక అడగలేక అనలేక మౌనంగా ఎంతమంది బాధపడ్డారు అంటే చంద్రబాబు నాయుడిని కలవడం తప్పు కాదు అంటే మిమ్మల్ని అక్కడెక్కడో చూడాలి అనుకున్నప్పుడు మీరు అలాగే ఉండాలి మీరు సీఎం అభ్యర్థి అవ్వాలి అని ఆశపడ్డప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి జన పడుతున్న బాధకి కనీసం వాళ్ళు పడుతున్న కష్టానికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి మినిమం రెస్పెక్టివ్ అండి అందరిని కలుపుకొని పొండి సింగిల్గా పోటీ చేయండి మీరు సింగిల్గా పోటీ చేస్తే మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఆస్తులు కాదు రక్త మాంసాలు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ జన సైనికులు